లేదు కావాలన్నదే రేవంత్ టార్గెట్ బీసీలపై దృష్టి పెట్టట్లేదు అని ఓట్లు బీసీలవి కావాలి సీట్లు మాత్రం బీసీలకు వద్ద అంటున్నారు కాంగ్రెస్ లో అవమానాలతోనే బీఆర్ఎస్ లో చేరాను కాంగ్రెస్ నాయకులు ఆత్మరక్షణ చేసుకోవాలి అంటున్నారు దానం ప్రస్తుతం బీసీలకు సీట్ల కేటాయింపు విషయంలో ప్రాధాన్యత విషయంలో అటు సహా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు తాజాగా పొన్నాల రాజీనామా కూడా చేశారు దీనికి హైదరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు రాజీనామా గురించి ఏ విధంగా చూస్తారు కాంగ్రెస్లో చెప్పాను ప్రధానంగా మీ అందరు తెలుసు గతంలో కూడా నేను రాజీనామా చేసేటప్పుడే చెప్పాను కాంగ్రెస్ పార్టీలో బీసీల మనుగడ దెబ్బతిన్నది బీసీల ఆత్మగౌరవం మరి దెబ్బతినే విధంగా అలా ప్రవర్తన ఉంది అని చెప్పి నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను నేను గత అన్ని పర్యాయాలు పార్టీ జెండా మోసి హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ అంటే దానం దానం అంటే కాంగ్రెస్ అనే విధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎంతో పేరు తెచ్చాను కానీ ఆరో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నా చూస్తూ ఉంటే బీసీల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా బీ బీసీలని అన్ని రకాల అవమానానికి గురి చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు లక్ష్మయ్య గారు రాజీనామా కూడా నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే పొన్నా లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకులకు కూడా ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి యొక్క చెప్పు చేతుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయినని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు ఎందుకంటే పొన్న లక్ష్మయ్య పిసిసి పద్ద అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీసీ గర్జన సభ వరంగల్లో పెద్ద ఎత్తున పెడితే సుమారు ఏడు వచ్చి సోనియా గాంధీ దానికి ముఖ్య అతిథిగా వచ్చారు అదే సోనియా గాంధీని తెలంగాణ దయ్యమని దీన్నిగా మాట్లాడిన ఈ రోజు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు అంతకంటే కర్మ ఏమో మనం చెప్పలేము అంతకంటే ఎక్కువ రాహుల్ గాంధీని ఓ పప్పువాడని చెప్పి రాహుల్ గాంధీని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులందరికీ పైసలు ఇచ్చి అసలు అనే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంత దయనీయమైన పరిస్థితికి చేరింది ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి బీసీలకు దొరుకుతున్నటువంటి గౌరవం ఏంది మీరు ఏ రకంగా ఆత్మగౌరవాన్ని ఏం చెప్తారండి అంటే సీట్లకు సంబంధించి బీసీ సీట్లు కావాలి ఓట్లు మాత్రం ఓట్లు కావాలి సీట్లు మాత్రం సీ మన ఓట్లు మాత్రం బీసీలే ఎస్టీ ఎస్సీ మైనార్టీలే కావాలి సీట్లు మాత్రం వీళ్ళకి కావాలా అదేవిధంగా ఇవి వస్తారు అంటే అందులో డబ్బు ఉన్నోడు డబ్బు ఇచ్చినోడు డబ్బులు టికెట్లకి డబ్బులు ఇచ్చినోడకు టికెట్లు ఇస్తారు ఈ రోజు ఉన్నటువంటి వి హనుమంతరావు గారు లాంటి ఎప్పుడు బీసీల గురించి నిరంతరం పోరాటం చేసిన హనుమంతరెడ్డి రెడ్డి హనుమంతరావు గారు ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారు మాట్లాడాల్సినట్టు అవసరం ఉంది కులాల రాజకీయ సమీకరణ సాధ్యం అంటారు రాజకీయ ఎందుకు సాధ్యం కాదు ఎందుకంటే బీసీలు అనేవాళ్ళు కేవలం మేము ఓట్లు వేసుకొని ఇంట్లో కూర్చోడానికి పరిమితం కాలేదు మొత్తానికి ఇది పరిస్థితి జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ఆత్మ ప్రక్షలన చేసుకోవాలంటూ కూడా దానం నాయందర్ చెప్తున్నారు